ఫ్యామిలీస్ ఈ ప్రభుత్వ సమర్థత మా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం సరిగలేకపోయినా అన్ని గంటలు నడిపించారంటే కారులోండి 14 గంటలు ప్రయాణం పట్టిందంటే మీ పోలీస్ అసమర్థత మీ ప్రభుత్వ అసమర్థత అది మీరు రూట్ క్లియర్ చేసి ఉంటే వచ్చేవాళ్ళు కదా ఆయన ఎక్కడ ఆపకుండా చూడాల్సిన బాధ్యత మీకు లేదా ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రొటెక్ట్ ఎనర్జీ ప్రొటెక్ట్ అంత సీనియర్ లీడర్ వస్తుంటే ఆ రూట్ క్లియర్ చేయాల్సిన బాధ్యత లేదా దేశ సంపద చంద్రబాబు నాయుడు గారు దేశ సంపద నేనంటున్న మాట కాదు వరలగావ అంటున్న మాట కాదు సాక్షాత్తు ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కామెంట్ చేశారు వైల్ శాంక్షనింగ్ ఎనర్జీ ఈజ్ ఎ నేషనల్ ప్రాపర్టీ వి హావ్ టు ప్రొటెక్ట్ హిమ్ అని రాసినారండి మీకు అది చదివే ఇది ఉందో లేదో సంజయ్ గారు మీకన్నా ఐడియా ఉందో లేదో ఐడియా ఉండి చచ్చిందో లేదో మీకు కూడా అందులో రాసినారు వైల్ శాంక్షనింగ్ ఎనర్జీ మిస్టర్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ నేషనల్ ప్రాపర్టీ వి హావ్ టు ప్రొటెక్ట్ సచ్ పర్సనాలిటీస్ అని ఎనర్జీ శాంక్షన్ చేశారు ఆ జాతీయ సంపద అయిన చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉంటే రూట్ క్లియర్ చేయలేరా అడుగడుగున ఆపుతారండి వాళ్ళ నాయకుడిని ప్రజాస్వామ్యం ఇది డిక్టోరియల్ గవర్నమెంట్ కాదు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది ఆపే స్వేచ్ఛ ఉన్నది ఆపితే మీరు క్లియర్ చేయాలా పోలీస్ ఏం చేయాలి మీ మటుకు మీరు ఉంటారా ఏ సెంటర్లు ఆపుతారో అని ముందే మీ పోలీసు ఫోర్స్ను పెట్టుకొని రో పార్టీలు పెట్టుకొని అందరినీ పెట్టుకొని మీ వెహికల్ క్లియర్ చేసుకొని ఈ రూట్ క్లియర్ చేస్తే ఆయన వచ్చేవాడు కదా మీరే కావాలని చెప్పి ఇదంతా ఆటంకం ఇన్ని గంటలు కావటానికి మీరే కారణం 14 గంటలు కాన్వాయ్ నడవటానికి కారణం మీ అసమర్థత మీ ప్రభుత్వ అసమర్థత ఇంకా పైగా ఇంకా ఇంపోజ్ చేయండి మీకెందుకే సిఐడికి ఇంట్రిమ్ బెయిల్ ఇచ్చిన తర్వాత ఇక మిగతా కేసులు చూసుకోకుండా చంద్రబాబు కేసు ఒక్కటేనే మీకుంది